హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, కొంచెం మోటివేషనల్ లాగా ఉంటుంది, ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు డెమో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒకవేళ క్లైమ్ రాకపోతే ఆ మ్యూజిక్ అనేది మొత్తం ఉంచుతాను. మీరు చూసిన దసరా మూవీ వెన్నెల మ్యూజిక్, డ్యాన్స్ మ్యూజిక్ వస్తే మాత్రం కంపల్సరీ మ్యూట్లో పెడతాను, రాకపోతే అలాగే ఉంచుతాను. ఇదైతే గుర్తుపెట్టుకోండి. డెఫినెట్లీ మీకు అయితే నచ్చుతుంది ఒకసారి ఫుల్ స్క్రీన్లో, టెలిగ్రామ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో చూడండి, బాగుంటుంది వీడియో. లాస్ట్ వరకు చూసి చేసుకోండి, ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ప్లీజ్ సపోర్ట్ కావాలి మీది. ఫ్రెండ్స్, ఎక్కడైతే చూసుకోవచ్చు, నేనైతే ఫస్ట్ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్ అయితే చెప్తాను, అంటే మీకు చాలా నీట్గా అయితే అర్థమవుతుంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో ఎఫెక్ట్ అనేది చాలా చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే చాలామందికి ఈ ఫోటో అయితే చాలా ఎక్కువ అయితే యూస్ అయినాయి, మీరు చూశారు కదా. ఒకవేళ మీకు అన్ని ఫొటోస్ లేకపోతే ఇందులో నేను బీట్ మార్క్ అయితే కరెక్ట్గానే పెట్టాను, కానీ ఏంటంటే అందులో తక్కువ ఫొటోస్ వేయనికే మీకు కొన్ని చెప్తాను. ఓకే, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన బీట్ మార్క్ ఒకసారి క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, ఓకే, ఇక్కడ మనకు ఒక కింద ఒక ఫోటో అయితే ఉంది, ఆ ఫోటోని మీరైతే రీప్లేస్ పెట్టుకోవాలి. రీప్లేస్ పెట్టాలంటే ఏం లేదు, ఓకే, ఈ ఫోటో పైన కూడా రీప్లేస్ పెట్టుకోవచ్చు, లేకపోతే మీ యొక్క ఫోటో పైన పెట్టుకోవచ్చు, అట్లా కూడా చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో, ఎవరిదైనా కావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో పెట్టాను, ఈ ఫోటో యాడ్ చేసిన, యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో రీప్లేస్ పెట్టగానే ఇక్కడ చూడండి, మనకు ఫోటో అనేది అంత పర్ఫెక్ట్గా రాలేదు. ఓకేనా, అప్పుడు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఏం లేదు, కింద మనకు ఎడిట్ షేప్ ఉంటుంది, అందులోకి వెళ్ళి ఇక్కడ మనం చూడండి ఎక్స్ వై అని ఉంటుంది, ఎక్స్ వైని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ని ఇలాగైతే దగ్గర చేసుకోండి. దగ్గర చేసుకుంటే చూడండి చాలా నీట్గా వచ్చింది. వచ్చిన తర్వాత పైన త్రీ డాట్స్ ఉంటుంది, ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ చూడండి మనకు ఎంతలో కావాలి, ఎంత కావాలనేది కరెక్ట్గా తీసుకుంది అది, కాబట్టి అక్కడ మాత్రమే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇందులో ఫొటోస్ అనేది చాలా ఎక్కువ యూస్ అవుతుంది, అది కూడా చెప్పాలి మీకు. ఇక్కడ ఏంటంటే ఎందుకు ఎక్కువ ఫోటో యూస్ అవుతుందంటే బీట్ మార్క్ బట్టి మనం చేసుకోవాలి, లేకపోతే పర్ఫెక్ట్గా రాదని. ఒకవేళ మీరు ఒక 10 ఫొటోస్ కూడా కాదు, ఒక 7 ఫొటోస్ లేకపోతే 6 ఫొటోస్ అందులోనే చేసుకోవాలంటే చెప్తాను. ఇప్పుడు మనకు ఫస్ట్ బీట్ మార్క్ ఇక్కడ, సెకండ్ బీట్ మార్క్ ఎక్కడ ఉంది, ఇక్కడ మనకు ఇక్కడ చూడండి మనకు 2 సెకండ్ 27 మిల్లీ సెకండ్ నుంచి 4 సెకండ్ వరకు పెట్టుకోండి, దాని నుంచి ఇక్కడ మనకు 6 సెకండ్ వరకు పెట్టుకోండి. ఇలా అంటే బీట్ మార్క్ మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది, మీరు సాంగ్ వింటేనే మీకు బీజిఎం వింటేనే మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది ఈ ఫోటో ఎక్కడ నుంచి యాడ్ చేయాలి, ఇంకో ఫోటో ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవాలనేది మీకైతే ఆల్రెడీ ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకేనా, కాబట్టి నేను ఫొటోస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేస్తాను. నేను ఒకటి పేస్ట్ చేశాను, ఓకే, ఇక్కడ చూస్తే ఫొటోస్ అయితే పెట్టేశాను నేను, ఎందుకంటే కాపీ చేసుకున్నాను కాబట్టి పెట్టేశాను. ఇక్కడ చూడండి నేను చాలా ఫొటోస్ యూజ్ చేసిన, ఎన్ని అంటే మినిమం 26 ఉంటుంది స్టార్టింగ్, ఒక ఫోటో 27, అందులో ఒక 20 ఫొటోస్ అయితే యూజ్ చేసిన, ఒక 6-7 ఫొటోస్ అయితే రిపీటెడ్ ఫొటోస్ అయితే యాడ్ చేసిన, కాబట్టి అలా కూడా ట్రై చేయవచ్చు. ఓకేనా, ఇప్పుడు చూస్తే మనకు ఫొటోస్ అయితే యాడ్ చేసినాం. ఇప్పుడు కొన్ని మెథడ్ చెప్తాను, అంటే ఈజీ ప్రాసెస్ ఉన్నవే చెప్తాను ఫస్ట్, దాని తర్వాత ఈజీ అవుతుంది మీకు. ఒకసారి బ్యాక్ వద్దాం, సేకేపాట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండింగ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎండింగ్ ఫోటో కనిపిస్తుందా మీకు, దాన్ని సెలెక్ట్ చేసి దీనికి అయితే ఒక కీ ఫ్రేమ్ ఉంటుంది పైన ప్లస్ సెకండ్ కాపీ లేర్ చేసుకోండి మీరు. ఓకేనా, కాపీ లేర్ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసి ఎండింగ్లో వద్దాం. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఎండింగ్లో వచ్చి ఈ ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే వస్తుంది, మీరు కంపల్సరీ కలర్ ఆప్షన్ అయితే ఆఫ్ చేయాలి, లేకపోతే కీర్తి సురేష్ ఫోటోనే యాజ్ ఇట్ ఈగా వస్తుంది, లుక్ పాడైపోతుంది. కాబట్టి మీరైతే కలర్ ఆప్షన్ అయితే ఆఫ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వద్దాం, మళ్ళీ సేకేపట్ అయితే ఓపెన్ చేద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు మనకు మళ్ళీ 4 ఫొటోస్ ఉంటుంది. ఇప్పుడు తక్కువ ఫొటోస్కి ఏవైతే ఫొటోస్ ఎఫెక్ట్ వస్తుందో దానికి మాత్రమే పే చేద్దాం. ఇప్పుడు మనకు ఈ ఫోటో ఉంది కదా, అంటే ఎండింగ్ ఫోటో కంటే ముందు 4 ఫొటోని సెలెక్ట్ చేసి దీన్ని కూడా సేమ్ ప్రాసెస్, కాపీ లేర్ బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం, సేమ్ లాస్ట్లో వచ్చేయండి. లాస్ట్ కంటే ఫోటో కంటే ముందు ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసుకోండి. పేస్ట్ స్టైల్ పక్కన కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ 4 ఫొటోస్ వదిలేసి
నాలుగు ఫొటోస్ మళ్ళీ వదిలేసి ఇక్కడ మనకు ఇంకో లాంగ్ ఫోటో ఉంటుంది 12 సెకండ్ ఆ ఫోటోను కూడా పేస్ట్ చేసుకోండి. మినిమం 2 ఫోటోస్ మాత్రమే. ఓకేనా, అయిపోయింది కదా. మళ్ళీ బ్యాక్ వద్దాం. మళ్ళీ సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఇప్పుడు మూడో ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మూడో ఫోటో గుర్తుపెట్టుకోండి. మూడో ఫోటోని మీరు ఎఫెక్ట్ ఆప్షన్లకు వెళ్ళి కాపీ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్లకు వెళ్ళి కాపీ చేసి ఎండింగ్లో వద్దాం. ఎండింగ్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పాను, టైమింగ్ చెప్తాను, గుర్తుంటుంది. ఇక్కడ చూడండి, డబుల్ బీట్ మార్క్ కూడా ఉంటుంది. కరెక్ట్గా 10 సెకండ్ తర్వాత వచ్చి ఆ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ చేసుకోండి. ఎన్ని ఫొటోస్ అంటే 1, 2, 3 ఫొటోస్కి అప్లై చేయండి. గుర్తుపెట్టుకోండి, 10 సెకండ్ నుంచి 3 ఫొటోస్, మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ 4 ఫొటోస్, 1, 2, 3, 4 ఫొటోస్ ఇలా. ఓకేనా, సేక్ ఎఫెక్ట్ ఒకవేళ మీరు లాంగ్గా పెట్టి ఉంటే మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. సేక్ ఎఫెక్ట్లో మీకు ఏది సెట్ అవుతుంది అనిపిస్తే అది యాడ్ చేయండి. ఓకేనా, మళ్ళీ బ్యాక్ వద్దాం. మళ్ళీ సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు 2 ఫొటోస్ మాత్రమే ఉంటుంది. ఇందులో ఫస్ట్ మొదటి ఫోటో సెలెక్ట్ చేసి దానికి ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేద్దాం. బీట్ మార్క్ ఓపెన్ చేసి సేమ్ ప్రాసెస్ ఏం చేస్తారంటే, మొదటి సెకండ్ ఫోటో దగ్గర వచ్చి 3 ఫొటోస్కి అప్లై చేయాలి మీరు. ఇక్కడ చూడండి, ఈ చిన్న సైజ్ 3 ఫొటోస్ ఉంది. ఒక ఫోటో గ్యాప్ ఇచ్చండి, మళ్ళీ 3 ఫొటోస్ యాడ్ చేయండి, మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చండి, మళ్ళీ 3 ఫొటోస్, మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చండి, మళ్ళీ 3 ఫొటోస్, అంతే. ఓకేనా, గుర్తుపెట్టుకుని అంతే. మళ్ళీ బ్యాక్ వద్దాం. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే సెకండ్ ఫోటో ఒకటే ఉంది. ఇప్పుడు దీన్ని కూడా ఎఫెక్ట్ ఆప్షన్లో కలిగి కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసి సేమ్ మీకు ఇంతకుముందు చెప్పాను గ్యాప్ ఇచ్చిన ఫోటోకి ఇక్కడ నుంచి పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం ఎడిటింగ్ దీంతో కంప్లీట్ అవుతుంది. మీకు అర్థమైందని అనుకుంటాను, మ్యాక్సిమం అర్థం అవ్వాలి. అర్థం కాకపోతే ఇంకోసారి అప్లై చేయండి. ఇంకోటి, తక్కువ ఫొటోస్ తోటి చేసుకోవాలంటే ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి 5 ఎఫెక్ట్ ఉంటుంది. స్టార్టింగ్లో ఒక ఎఫెక్ట్, 6 ఎఫెక్ట్ ఉంటుంది. అందులో మీకు బాగా సెట్ అవుతుంది అనిపిస్తే అది యాడ్ చేయండి. ఓకేనా, ఇప్పుడు వీడియో సేవ్ చేసుకోండి. అర్థం కాకపోతే సారీ, నెక్స్ట్ టైం మీకు అర్థమయ్యేలాగా ట్రై చేస్తాను. జై హింద్.